యాదగిరి జిల్లా కొత్తగూడెంలో భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 8000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ గనుల్లో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. ఓసీలో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఓసీలో చేరిన వరద నీరును మోటార్ల ద్వారా బయటకు తోడేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. 22 క్రస్ట్ గేట్లు ఎత్తి 3,90,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరో 4 రోజుల పాటు కృష్ణా వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.